హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు సంవత్సరం వరకు ఉండే పండుమిర్చి పచ్చడి ఎట్లా పట్టుకోవాలన్నది చూపిస్తానండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త చింతపండు రావటం లేదు. అయితే మనం కొత్త చింతపండు వచ్చిందాకంటే మనకు పండుమిరపకాయలు దొరకవు. కాబట్టి మనం ముందుగానే పండుమిరపకాయలని తీసుకొని దాన్ని ఎలా చేసి మనము ఉప్పు పసుపు వేసి ఎలా తొక్కాలి, దాని క్వాంటిటీ ఎంత, కేజీకి ఎంత పోస్తారు అనేది మీకు మొత్తము చూపిస్తానండి. పండుమిరపకాయల పచ్చడిది చూడండి చూడండి. ఇవి 5 కిలోల పండుమిర్చి అండి. మొత్తము రాత్రి కడిగి శుభ్రంగా ఒక శుభ్రమైన చీర మీద కానీ ఏదైనా బట్ట మీద కానీ ఎండబోసుకోవచ్చు. నేను చీర మీద ఎండబోసినాను. ఆరినాయండి చక్కగా. ఆరిన తర్వాత మొత్తము తొడియాలు తీసేసాను. తొడియాలు చూడండి ఎట్లా తీసాను. అవన్నీ తొడియాలు తొడిమేలు తీసి తర్వాత కాసేపు ఫ్యాన్ కింద పెట్టాలి. మనం పెట్టేటప్పుడు మనము మిరపకాయ తొడిమి తీసేటప్పుడు కొంచెం డ్యామేజ్ మిరపకాయలు వస్తాయండి. అవి ఇట్లా మనం సైడ్కి పెట్టుకోవాలి. ఇట్లా ఒక గిన్నెలో నేను పెట్టాను. ఇవన్నీ డ్యామేజ్ మిరపకాయలు అనమాట. కొంచెం పగిలినాయి తెల్లరపాటికే. కొద్దిగా సగము ఇదైనా ముక్కలైనవి కూడా ఉంటాయి కదా, అవి మనం పచ్చట్లు వేయొద్దు. పచ్చట్లు వేస్తే ఏంటంటే ఖరాబ్ అయిపోతుంది. ఇట్లా మనం దొడ్డుకు తెచ్చుకోవాలండి. ఇది దొడ్డుప్పు, రాక్ సాల్ట్. దొడ్డుప్పు తెచ్చుకొని మనము కేజీకి 1/4 కిలో ఉప్పు చొప్పున మనం పోయాలి. ఇప్పుడు ఇది 5 కిలోలు కదా, 1/4 కిలో పోయినాయండి మొత్తం. తొడిమేలు డ్యామేజ్ మిరపకాయలు అంటే 1/4 కిలో పోయినాయి. కాబట్టి దాన్ని బట్టి మనం సాల్ట్ పోయాలి. అయితే కేజీ మీద 200 గ్రాములు వస్తే సరిపోతుందండి. 1 కేజీ 200 గ్రాములు మనం పోస్తే సరిపోతుంది. ఇట్లనే డైరెక్ట్గా మనము మిరపకాయని మనం మిక్సీలో వేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అందుకని అట్లాంటి ఇబ్బంది కాకుండా ఏం చేయాలంటే మనము మంచి కట్టర్ పెట్టుకోవాలి, నైఫ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ మిరపకాయని 2, 3 ఉంటాయి కదండి, ఇట్లా కట్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామండి నైఫ్తోని. కట్ చేసుకున్నవి తీసుకొని మనము ఒక బగోన్లో పోసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రసం కారుతుంటుంది కదా, అందుకని మళ్ళీ బట్ట మీద వేయొద్దు. ఇవి ఇలా కట్ చేసి తీసుకొని ఇట్లా ఒక బొగన్ తీసుకొని బొగన్లో పోసుకోవాలి మనం. ఇలా చూస్తున్నారండి మిరపకాయలన్నీ ఇలా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బొగన్లో వేసుకోవాలి మొత్తం మిరపకాయలు. ఇవన్నీ అయిపోయిందాక చూడండి మిరపకాయలన్నీ ఇలా మొత్తం కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక బొగన్లో పెట్టుకొని డ్యామేజ్ మిరపకాయలు అటు సైడ్ కట్ చేసుకుని పెట్టుకున్నాను. డ్యామేజ్ మిరపకాయలు ఎంత కట్ చేసి పెట్టుకున్నానంటే అవి కూడా మెత్తగా నూరుకొని ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి నూరుకొని మనం ఒక సీసాలో పెట్టుకొని జాగ్రత్త పెట్టుకుంటే దాన్ని మనం కూరలో వేసుకోవచ్చు. ఇప్పుడు మన ప్రస్తుతానికి బాగుంటుంది, చాలా టేస్ట్ అవుతుంది కూర. ఇదిగోనండి, కిలో మీద 200 గ్రాములు ఉప్పు తీసుకున్నాను. 5 కిలోలకి 1/4 కిలో తక్కువ 5 కిలోలు పండుమిర్చి, దానికి పసుపు అండి. ఇప్పుడు ఏం లేదు, పండుమిర్చి ఉంది కదా, ఈ పండుమిర్చిని మనం వేసుకోవాలి. మిక్సీ గ్రైండ్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా 1 కుప్పడు ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు సరిపోతుంది. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం మిరపకాయలన్నీ ఇట్లనే మిక్సీ పట్టుకోవాలి మనం. ఇలా తయారవుతుందండి మొత్తం. మొత్తము మనం పండుమిర్చిని కిలోకి 1/4 కిలో ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఇలా మిక్సీ పట్టుకోవచ్చు. నూరుకుంటే నూరుకోవచ్చు రోళ్ళున్న వాళ్ళు, లేకపోతే ఇవాళ రేపు ఎవరు నూరుతున్నారంటే అందరు మిక్సీని పట్టుకుంటున్నారు కదా. ఇలా మిక్సీ పట్టుకొని జాగ్రత్తగా ఇంట్లో ఇట్లా పెట్టుకొని మనం ఉంచుకోవాలన్నమాట. జాగ్రత్తగా ఒక మూలకు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత కొత్త చింతపండు వస్తుంది కదా మనకి, కొత్త చింతపండు వచ్చిన తర్వాత దీన్ని కూడా సేమ్ మనం ఉప్పు కిలోకి 1/4 కిలో ఉప్పు ఎలా పోసామో అలా 1/4 కిలో 1/4 కిలో చింతపండు పెట్టేసి ఇందులో నానబెట్టాలి. ఇంట్లో
ఇట్లా మొత్తం గుచ్చి నానబెట్టేసేయాల. నానబెట్టేసి మెంతుల పొడి, ఎల్లిగడ్డలు మనము కిలోకి 25 గ్రాములు మెంతుల పొడి పడుతుందండి. దీనికి ఇప్పుడు లేదంటే కూడా ఒక్క 100 గ్రాములు మెంతులు అయితే కంపల్సరీ పడుతుందండి. 100 గ్రాములు మెంతుల పొడిని పొడి కట్టుకొని మనం ఇండ్లేసి చింతపండు దీంట్లో నానబెట్టుకొని ఎల్లిగడ్డలు వేసుకొని మంచిగా రుబ్బుకొని తింటే సూపర్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంత తీసుకొని తాలింపేసుకోవాలి. మళ్ళీ నేను దీన్ని చింతపండు వస్తుంది కదా, చింతపండు పెట్టిన తర్వాత అప్పుడు తయారు చేసినా కూడా మళ్ళీ మీకు ఒక వీడియో పెడుతానండి. ఇదైతే ఇట్లా పెట్టుకున్నా కానీ 2 రోజులైనా పాడు కాదనమాట, అసలుకి చాలా రోజులు ఉంటుంది. కొంతమంది ఇట్లనే పెట్టుకొని అప్పుడప్పుడు చింతపండు వేసుకొని నూరుకొని కూడా తినేటోళ్ళు ఉన్నారు. కానీ అంతవరకు ఎందుకు కానీ అండి, నేను చింతపండు వచ్చిన కూడా మీకు చూపిస్తాను దీని పచ్చడి అన్నది ఎలా తయారు చేయాలన్నది. మళ్ళీ మిగిలిన పచ్చడి కూడా ఇలా మిక్స్ పట్టేసినానండి. మొత్తం మిరపకాయలు ఉన్నాయి కదా, పనికిరాని మిరపకాయలు, ఇక అవన్నీ ఇలా మిరపకాయలు పట్టేసిన దీన్ని కూరలలోకి వేసుకోవచ్చు. మెత్తగా పట్టేసిన అనమాట దీన్ని, ఒక సీసాలో కన్నా గిన్నెలో కన్నా తీసుకొని కూరలోకి వేసుకోవాలి రోజు కొంచెం. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉంటానండి, బాయ్.